సాంబశివరావు గారు, శ్రీమతి రుక్మిణముల మూడవ సంతానంగా శ్రీ సాంబ సాయినారావు గారు బిఎస్సీ బిఎడ్ చేశారు. తెన్నేటి గౌరీ పార్వతి గారితో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు శ్రీనివాస మురళీధర్ పద్మలత. రాజీనామా చేసి విజయనగరంలోని ఎంఆర్ కాలేజీలో 36 సంవత్సరాల పాటు తన సేవలు అందించారు. వీరి శ్రీమతి మణిమాల గారు, వీరికి 3 సంతానం. మరో గురు అందుకోవాల్సిందిగా కోరుతున్నా. తల్లిదండ్రులు శ్రీ విద్యా సూర్యనారాయణ గారు 1/6/1954 విజయనగరం జన్మించారు. వీరి శ్రీమతి వైఆర్ వాణి గారు బొండపల్లి ఎమ్మార్వోగా పనిచేస్తున్నారు. కుమార్తె అమృత విద్య, కుమారుడు వంశీ మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారు. 30 మంత్రుల కుమార్తె వివాహం జరిగేది అసెంబ్లీ నియోజకవర్గం మొదటి. అసెంబ్లీ నియోజకవర్గం మొదటి పౌరుడు ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. వయసు కాలమున్న ఎందు అందరికీ గురువైన సాంబశివరాజు గారు తన వయసును కూడా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకి కృతజ్ఞతలున్నవాడు. మరి ఇంకా ఇవాళ ఈ రోజు తాలూకా విశిష్టం తెలియజేసుకుంటే ముఖ్యంగా గురు పూర్ణిమ అని మనం చేస్తాం. శ్రావణ పూర్ణిమ నాడు గురు పూర్ణిమ అని చేస్తుంటుంది. అక్కడ 5వ తారీఖున ప్రపంచం అంతా కూడా ప్రపంచం అందరికీ టీచర్స్ డే 5వ తారీఖు. అయితే భారత అపరా నరసింహుడు మనం